హై వ్యూవర్స్, గతంలో ఎన్నికల్లో ఎవరైనా ఓడిపోయారనుకోండి, ఇన్కేస్ వాళ్ళ పార్టీ అధినేత లేదు అంతకుముందు రూలింగ్లో ఉన్నట్టు అనుకోండి, దెన్ ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు, ఎన్నికలలో ఓటమి గెలుపులు సహజం, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు కొంతమంది, వారికి ధన్యవాదాలు, మేము మీరు కోరుకున్నట్టుగా అధికారంలో ఇప్పుడు రాకపోయినా ప్రతిపక్షంలో అయినా సరే ఉండి, ఒకవేళ ప్రతిపక్ష హోదా మాకు రాకపోయినా మేము అపోజిషన్ అన్నట్టుగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడతాం, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, మరల వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తాం. ఈ ఫార్మేట్లో చెప్తారు ఎవరైనా. నాకు తెలిసి 2014 ముందు కానీ, ఈవెన్ 2019 చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కానీ ఇదే చెప్పారు. బట్ 2023 ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో ఓడిపోయిన తర్వాత కనీసం ఒక మాట లేదు, ఒక చిన్నపాటి మీటింగ్ లేదు, ఏమీ లేదు. గవర్నర్ కలిసి రాజీనామా కూడా సమర్పించకుండా ప్రజాభవన, ప్రజావేదిక, అది ఏంటిది ప్రగతి భవన్, అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ పార్టీలో నానా రకాలుగా మాట్లాడారు, ఇంకా అదంతా వేరే కథ. కానీ వాళ్ళు ఆ తర్వాత ఏమన్నారండి, ప్రజలు తెలియక కాంగ్రెస్ కొట్లేశారు. ఏం తెలియక కాంగ్రెస్ కొట్లేశారంటే, వాళ్ళకట్ట వీళ్ళు చేసిన మంచి తెలియక అర్థం కాక కాంగ్రెస్ కొట్లేశారట. అదేమంటే, కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి వాళ్ళని గెలిపించారు తప్ప మమ్మల్ని ఓడించలేదు. చూడండి, మమ్మల్ని ప్రజలు ఓడించలా, కాంగ్రెస్ని గెలిపించారు అంతే. అసలు ఏమాత్రం జరిగిన తప్పు తెలుసుకోకుండా వీరి పరిపాలనలో జరిగినటువంటి చెత్త చెదారం ఏదైతే ఉందో అది ఏంటో తెలుసుకోకుండా, దాన్ని క్లీన్ చేసుకోకుండా ఏకాడికి ప్రజలు మా సైడే ఉన్నారు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రిగా లేకపోయినా మేము ముఖ్యమంత్రి ప్రజల దృష్టిలో, అండ్ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోసం చేసి గెలిచారు, ఇలాగే మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్. ఇప్పుడు అదే స్టాండు, అఫ్కోర్స్ దానికి మించి పదింతల స్టాండు ఈ జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ రోజా నగర్లో ఓడిపోయిద్దని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం, అలాగే ఓడిపోయింది. ఆమె ఎలక్షన్ రోజు, కౌంటీ రోజు తీసి పక్కన పెట్టండి, ఎలక్షన్ రోజే చెప్పింది, నాకు టీడీపీ తింటే సమస్య లేదు, నా పార్టీ వాళ్ళు వైసీపీలు తన సమస్య, కేజీ శాంతి, కేజీ కుమార్ వాళ్ళు నన్ను ఓడించడం కోసం టీడీపీ వాళ్ళతో కలిసి పనిచేయడం కాకుండా ఏకంగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చెప్పారు రోజాను ఓడించండి అని. జగనేమో వాళ్ళకి మంచి పదవులు వేస్తాడు, వాళ్ళేమి ఇక్కడ నన్ను ఓడించడం ప్రచారం చేశారు అని చెప్పేసి ఓపెన్గా చెప్పింది. నా రోజా రోజా ఓడిపోబోతుంది, ఒప్పుకొని చూడండి అని ఓడిపోయాను. ఆ తర్వాత కనిపించల, ఎటు వెళ్ళింది, బీజేపీ ఎక్కడ అదని ఇదని అనుకున్నారు. దెన్ మొత్తానికి మీడియా ముందుకు వచ్చి మేము చెడు చేసి ఓడిపోతే తలదించుకోవాలి కానీ కనపడకుండా ఉండాలి కానీ మంచి చేసి ఓడిపోయాం, తలెందుకు తీసుకొని తలెత్తుకుంటాం అంటూ మరల మీడియా ముందుకు వచ్చింది ఒక పోస్ట్ పెట్టి. ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టారు. అప్పుడు ఆ మహాతల్లి చెప్పిందండి, అప్పుడు నాకు అనిపించింది సినిమా వాళ్ళల్లో చాలామందికి స్క్రిప్ట్లో ఉన్నది తప్ప ఓన్గా ఆలోచించే బుర్ర ఉండదు అనిపించింది. నాకు నటన కదా, వాళ్ళు ఏ చెప్తే అది నటించాలి. వాళ్ళ వయసు 60 అయినా కాలేజీ పిల్ల నువ్వు అంటే అవును కాలేజీ పిల్లలు అని చెప్పేసి ఫీల్ అయిపోయి వాళ్ళు నటించాలి. అలా జగనే ఇంకా సీఎం అనే భ్రమంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంచినట్టున్నాడు. వైనాట్ 175 అన్నాడు కదా, సో 175 గెలిచినట్టుగా వాళ్ళని ఆ ట్రాన్స్లో ఉంచినట్టున్నాడు. దాంతో ఈరోజు వచ్చేసి ఏం మాట్లాడింది, మాకు 40% మంది ప్రజలు ఓట్లేశారు. 40% మంది ప్రజలు ఓట్లేసినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. 40% ఓట్లేసినటువంటి బీజేపీకి సంబంధించి కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఏంటి అంటే ఏంటి అని అసలు అర్థం పర్థం లేని, బుర్రా బుద్ధి లేని విధంగా ఆ మాట్లాడిందండి. జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చిన సీట్లన్నీ 151, అప్పుడు వచ్చిన ఓట్లన్నీ 51% పై చిలుకు, 51% పై చిలుకు. ఇప్పుడు వచ్చిందని 39.2, అంటే -11% ఓట్లు ఎగిరిపోయినాయి వీళ్ళకి.
ఆ 11 ఏవైతే సీట్లు వచ్చినాయో అవి రావడమే గగనం, కానీ గెలిచారు. అది కూడా బొటాబొట మెజారిటీలు ఆల్మోస్ట్. ఆ ఎంపీలు కూడా అంతే, గెలిచిన వాళ్ళు కూడా బొటాబొట మెజారిటీలు అంతే. ఆ ఎంపీలకు వచ్చిన మెజారిటీలు వచ్చేసి వీళ్ళ లోకల్ ఎమ్మెల్యేలకు వచ్చినాయి, ఎవరో తెలియని ఎమ్మెల్యేలకు వచ్చింది. రోజాకి అర్థం కావాల్సింది ఏంటి అసలు? అక్కడ మొత్తం పోలైన ఓట్లు అండి, అందులో మనకు వచ్చినాయండి. ఇది కదా లెక్క చూడాల్సింది. అబ్బే ఆ రాష్ట్రంలో అన్ని వచ్చినాయి, మాకు అంత వచ్చినాయి, మనం మేమెందుకు ముఖ్యమంత్రి కాలేదు అంటే ప్రజలు పిచ్చిలో చేస్తుంది. అసలు ఆమె చిన్న పాయింట్ చెప్పి రోజా టాపిక్ క్లోజ్ చేస్తా. కేంద్రంలో బీజేపీ గతంలో 300 పైచిలకు సీట్లు, ఓన్ మెజారిటీ, ఎవరికి అవసరం ఎన్డీఏలో అన్నట్టు. ఈసారి 240 పైచిలకు, 240 అరౌండ్. ఖచ్చితంగా ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యుల యొక్క మద్దతు ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఈ మూమెంట్లో ఈమెకు తెలియాల్సింది ఏంటంటే అక్కడ పూర్తి మెజారిటీ రాలేదన్న విషయం తెలియాలి. అండ్ కేంద్రంలో బీజేపీకి ఈసారి జస్ట్ 1% తగ్గింది ఓటింగ్ శాతం, తెలుసా? 1% ఓటింగ్ శాతం తగ్గింది. వాళ్ళకి దాదాపు 60కి పైగా సీట్లు ఎగిరిపోయినాయి గతంతో పోల్చుకుంటే. 1% ఓటింగ్ తగ్గితేనే 60 సీట్లు పైగా ఎగిరిపోయినాయి వాళ్ళకి. నీకు ఇక్కడ 11% ఓటింగ్ తగ్గిందే, నీకు వచ్చేసప్పుడు ఎన్ని సీట్లు ఎగిరిపోవాలి? ఆ గెలిచిన 11 కూడా మరలా చెప్తున్నా, నిజంగా అదృష్టానికి గెలవటం 11 కూడా అసలు వాళ్ళకి అర్హతే లేదు. సో ఇక ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో, ఈ 1.5 మినిట్స్ సరిపోయింది నాకు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరలా అదే పాట, ఏ పాట? రోజానా జగన్న ముందు ఎవరన్నా చూపించాలి రాబాబు సైకాలజిస్ట్కి, సైకాట్రిస్ట్కి అన్నట్టుగా, సామాన్య ప్రజల దృష్టిలో పిచ్చవాళ్ళకి అన్నట్టు, పిచ్చి ఆసుపత్రికి అన్నట్టు. బట్ నేను అలా అనను, ప్రొఫెషనల్గా మాట్లాడతా. ఓ సైకాలజిస్ట్ చూపిస్తారా, సైకాట్రిస్ట్ చూపిస్తారా, లేదా ఎవరన్నా ఎన్నికల ఎక్స్పర్ట్ చూపిస్తారా, చూపించండి. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలు చూసాట, జనాలు మోసపోయాట, మంచోళ్ళైన వైసీపీని కాదనట, కూటమికి ఓట్లేశారట. చూడండి, ప్రజలు మోసపోయారట. తర్వాత నెల్లూరులో జైల్లో పిన్నెల రామకృష్ణ గెలిచాడు. ఎవరా మనిషి? ఏకంగా మాచర నియోజకవర్గంలో పాలబాయి గేట్ అని చెప్పేసి ఒక ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు. ఈవీఎం పగలగొడితే అతనట ఏ తప్పు చేయలేదట. ఒరే అయ్యా, ఇది ప్రజాస్వామ్యంరా, ఈవీఎం పగలగొడితే భయంకర నేరంరా బాబు అని చెప్తూ ఉంటే, కోర్టులో డెబే చెప్తుంటే, అంత లేదు, ఆడ అన్యాయం జరుగుతూ ఉంది అని నిల్లు పగలగొట్టాడు. అందుకే కోర్టు కూడా అంగీకరించి అతనికి ఆ కేసులో బెయిల్ ఇచ్చింది, తెలుసా అన్నాడు. నిజమే, ఆ కేసులో బెయిల్ ఇచ్చింది. నేను కూడా మన క్వశ్చన్ చేశా, ఈ జడ్జిలకి నిజంగా సారీ ఏమనుకోవద్దు అని ఊరు ఏంటో తెలియదు. అయ్యా జడ్జిలు నేను తప్పులు పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ ఒక్కసారి సామాన్లకు అనిపించేది ఏంటంటే, ఆ జడ్జిలకు బుర్రందా లేదా, కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నారా లేదా అనిపిస్తుంది. ఎందుకు ఈవీఎం పగలగొట్టినటువంటి ఆ మనిషి బెయిల్ ఇవ్వటువంటి ఆ కేసులో అని ఇప్పుడు జరగనట్టు అదే అంటున్నాడు. ఈవీఎం పగలడం తప్పు కాదు అంటున్నాడు. ఈ పెన్నెల రామకృష్ణారెడ్డి వచ్చేసి చాలా మంచోడు, ఎంత మంచోడు కాకపోతే 4 సార్లు వరుసగా గెలుస్తాడు అంటే ఏమంటున్నాడు? గెలిచాడంటే మంచోడు, వాడు ఏది చేసినది మంచే అన్నట్టు. ఎగ్జాక్ట్ కదా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఇంకా? అరే గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసి నెలలు కూడా కాలా, చంద్రబాబు నాయుడు యొక్క పాపాలంటే పుట్ట మగులుతుందంట, త్వరలో గవర్నమెంట్ పడిపోయిద్దట, ప్రజలంట తిరగబడతారట, మరలా జగన్ గెలిపిస్తారట, బుద్ధుందా, సిగ్గుందా, అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నెత్తురు మొత్తుకొని చెప్పింది ఏంటి? అరే బాబు వాలంటీర్లని పక్కన పెట్టారు ఎన్నికల కమిషన్ వాళ్ళు, సచివాలయ సిబ్బంది వాళ్ళ చేత పింఛన్లు ఇప్పించండి రా బాబు అంటే, వాలంటీర్లు అయితే పింఛన్లు ఇవ్వటం కుదరదు అన్నట్టుగా పింఛన్లు ఇంటికి ఇవ్వలేదు వాళ్ళ. అప్పుడేమైంది 33 మంది చనిపోయారు. మొన్న పింఛన్లకు సంబంధించి సచివాలయ సిబ్బంది వీళ్ళు ఇప్పించారు. అసలు పింఛన్ అసలు ఎవడు చంద్రబాబు మోసం చేస్తాడన్నారు. ఫస్ట్ తారీఖున పింఛను ఏప్రిల్ మే జూన్లో ఇస్తారని 1000 మొత్తం 7000 రూపాయలు ఇచ్చారు మొన్న. మొఖం ఎట పెట్టుకుంటాడు ఈ మనిషి? ఇసుక అదో బంగారంలో చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉచిత ఇసుక ఇస్తున్నారు, రేపు 8వ తారీఖు నుంచి. మొఖం ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు? మెగా డిఎస్సీ 5 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేదు, ఏమి లేదు. గెలిచి గెలగడం మొదటి సంతకం మెగా డిఎస్సీ, 16,347 పోస్టులు మెగా డిఎస్సీ. మొఖం ఎక్కడ పెట్టుకుంటారు వైసీపీ వాళ్ళు? ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కూడా ఈరోజు అయ్యో మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి చెప్పి గెలిచిన వాళ్ళ దగ్గరికి అర్జీలు వస్తున్నాయి. ఎందుకు ఈ అర్జీలు ఏంటారు బాబు అంటే, వైసీపీ వాళ్ళు అరాచకాలు, అకృత్యాలు అన్నీ నీగా మరలా వీళ్ళనట ప్రజలు గెలిపించారట, ప్రజలంట వీళ్ళ పక్షాన ఉన్నారట. సో నేను మరలా చెప్తున్నా, జగన్ కానీ
రోజని కానీ ఇలా పార్టీలో రండి కానీ ఇలాగే వదిలేస్తే ఏదైనా కొత్త రకం వైరస్ కూడా క్రియేట్ అవ్వచ్చు వీళ్ళ ద్వారా. దయచేసి ఎవరికైనా చూపించండి, తద్వారా వాళ్ళకున్నటువంటి ప్రాబ్లం తగ్గిపోద్ది, ప్రజలకు కూడా ప్రాబ్లం లేకుండా ఉండేది.